మునుగోడు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మపరిశీలన చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపకులు జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. పంజాగుట్టలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యకుడు మురళీధర్ గుప్తాతో కలిసి ఆయన మాట్లాడారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలోకి ఉన్న టీఆర్ఎస్ పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమ పార్టీనే ఉంటుందని అన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యకుడు రాహుల్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, పోరాడి సాధించుకున్న తెలంగాణలో 8 సంవత్సరాల కాలం తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను మధ్యలోనే వదిలేసి ఈరోజు తెలంగాణ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం గిరిజనులకు ఇవ్వాలా, ఎలా ఇవ్వాలా, దానికి ప్రిపరేషన్ చేసి ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇంతకుముందు, నువ్వు బయోడేటా పెట్టి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతమంది పర్సెంట్